మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్య నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే కోదండ్రామ్, గద్దర్ వంటి నేతలను కలిసిన రేవంత్ ఈరోజు టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేకపోవడంతోనే జరగాల్సిన స్థాయిలో మల్కాజ్గిరి అభివృద్ధి జరగలేదన్నారు రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, తెలుగుదేశం హయాంలో సైబరాబాద్ ఈ అభివృద్ధి అంతా కూడా ప్రత్యేకంగా జరిగింది. వీటికి ఆనుకొని ఉన్న మల్కాజ్గిరి ప్రాంతం వాస్తవంగా మంచి అభివృద్ధి చెందిన నగరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉండే. అయితే అక్కడ ఎన్నిక కాబట్టి పార్లమెంట్ సభ్యుడు అనుకోండి, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు దాదాపు అందరినీ టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. చంద్రశేఖరరావు గారికి ఒక ప్రణాళిక లేదు, అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కేంద్రం నుంచి కూడా అత్యధికంగా నిధులు తీసుకొని రావచ్చు. కంటోన్మెంటు మిలిటరీ నుంచి రోడ్డు సమస్య పరిష్కరించవచ్చు. మల్కాజ్గిరి రైల్వే చక్రబంధంలో బందీ అయి ఉన్నది, రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కట్టవచ్చు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చు. ఇవన్నీ కూడా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ లేదు. ఐటీఐఆర్ కారిడార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయించలేకపోయింది. అంటే ఆయనకు అభివృద్ధి పట్ల ఆసక్తి లేదు. ఈ రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయ వనరును ఏ రకంగా వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోవడానికి ప్రాధాన్యతనే ఇస్తున్నారు. మల్లారెడ్డి గారు, ఆయన కాలేజీలు, ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయనకున్న పరిమితమైన అవగాహనలో ప్రభుత్వం సహకరించకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు కాబట్టే ఈరోజు ఇవన్నీ సమస్యలు కూడా ఉత్పన్నమైనాయి.